కరెన్సీ సంక్షోభం మరింత ముదిరింది. నగదు మార్పిడి పరిమితిని తగ్గించింది కేంద్రం. 4,500 నుంచి 2,000 కుదించింది. ఇవాళ నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుందని ప్రకటించింది కేంద్రం. నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి రోజువారీ పరిమితిని 4,500 నుంచి 2,000 తగ్గించినట్లు స్పష్టం చేసింది. అయితే పెళ్లిళ్లు ఆగిపోతాయన్న వాదన ఉండటంతో ఖర్చుల కోసం 2.5 లక్షల వరకు విత్డ్రా చేసుకోవచ్చని ప్రకటించింది. దీనికోసం స్వీయ ధృవీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు దేశవ్యాప్తంగా 22,500 ఏటీఎంలను కొత్త నోట్లకు అనుగుణంగా మార్పు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన సమస్య నుంచి రైతులకు కాస్త ఉపశమనం కలిగించింది కేంద్రం. వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం చూపకుండా కేంద్రం మార్గదర్శకాలను సరళం చేసింది. రైతులు వారానికి 25,000 రూపాయల నగదు విత్డ్రా చేసుకునేందుకు అనుమతిచ్చింది కేంద్రం. అలాగే పంటల బీమా పథకం ప్రీమియం చెల్లింపునకు మరో 15 రోజుల గడువు పొడిగించినట్లు కేంద్రం ప్రకటించింది. ఏపీఎంసీ రిజిస్టర్డ్ వ్యాపారులు సైతం వారానికి 50,000 విత్డ్రా చేసుకునేందుకు అనుమతిచ్చింది. అయితే రైతులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ, రిజిస్టర్డ్ వ్యాపారులు కేవైపీ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. పెద్ద నోట్లను రద్దు నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకునేది లేదని స్పష్టం చేస్తారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. నల్లధనాన్ని అరికట్టాలంటే నోట్ల రద్దు తప్ప మరో మార్గం లేదన్నారు జైట్లీ. ప్రభుత్వం దగ్గర తగినంత కరెన్సీ ఉందని, ముందస్తు ప్రణాళికతోనే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. లోన్ ప్రీమియం గడువు పెంచామని, ఇలాంటి పరిస్థితుల్లో కొందరికి అసౌకర్యం కలగడం సహజమే అన్నారు జైట్లీ. రద్దయిన 1,000 నోట్ల స్థానంలో కొత్తవి ప్రవేశపెట్టే ఆలోచన లేదని ప్రస్తుతానికి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు సామాన్యుల సహనాన్ని పరీక్షిస్తోంది. పనులన్నీ మానుకుని బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణలు చేసినా నోట్లు దొరికే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర అసహనంలో ఉన్నారు జనాలు. వారం రోజులు గడిచిపోయాయి, అయినా కరెన్సీ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా నోట్లు లేక విక్కిరిస్తున్న ఏటీఎంలే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఒక్క ఏటీఎంలోనే నగదు దొరకపోదా అనే ఆశతో పరుగులు తీస్తున్న జనాలే కనిపిస్తున్నారు. బారెడు లైన్లలో నిలబడినా తమ వంతు వచ్చేసరికి అందులో కరెన్సీ నిల్లవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు ఉన్న పాత నోట్లైనా మార్చుకుందామంటే బ్యాంకుల వద్ద ఫుల్ రష్, తోపులాట్లు కామన్. వాటన్నింటినీ దాటుకుని వెళ్ళినా చేతికి వచ్చేది అరకొర డబ్బే కావడంతో ప్రజల నోట్ల కష్టాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మార్కెట్ మందులకు సరిపడా డబ్బు లేకపోవడంతో సామాన్యులు కన్నెర్రు చేస్తున్నారు. సాధారణంగా తత్కాల రిజర్వేషన్ల కోసం రైల్వే స్టేషన్లు, రిజర్వేషన్ కౌంటర్ల దగ్గర ఉదయం 5 గంటలకే క్యూ మొదలవుతుంది. కానీ ఇప్పుడు బ్యాంకులు, ఏటీఎంల దగ్గర ఈ పరిస్థితి కనిపిస్తోంది. సరైన సైతం లెక్క చేయకుండా ఏటీఎంల వద్ద తెల్లవారుజాము నుంచి క్యూ కడుతున్నారు ప్రజలు. చిన్న పెద్ద తేడా లేకుండా నిద్రాహారాలు మాని బారులు తిరుగుతున్నారు. మరోవైపు సగానికి పైగా మూతపడ్డాయి తెరిచి ఉన్న ఏటీఎంలో చాలా వాటిల్లో నగదు ఉండదు. 1-2 ఏటీఎంల వద్ద భారీగా క్యూ లైన్లు ఉంటున్నాయి. డబ్బుల కోసం ప్రజలు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడుతుండటంతో వారి సమస్యలు తీర్చేందుకు నడుం బిగించింది ఎస్బీఐ. పెట్రోల్ బంకుల ద్వారా నగదును అందుబాటులోకి తీసుకొచ్చింది. చమురు కంపెనీల ప్రతినిధులతో ఎస్బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య భేటీ అయ్యారు. వారితో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తొలి విడతలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 2,500 పెట్రోల్ బంకుల్లో స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తారు. వాటి ద్వారా డెబిట్ క్రెడిట్ కార్డుదారులు రోజుకు 2,000 రూపాయలు తీసుకోవచ్చు. ఈ స్కీమ్ సక్సెస్ అయితే మరో 20,000 పెట్రోల్ బంకుల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని ఎస్బీఐ భావిస్తోంది. నోట్ల రద్దు తర్వాత ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్ ఇచ్చింది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో నోట్ల మార్పిడి కోసం భారీ క్యూలుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఉన్న తమ ఎయిర్పోర్ట్ల వద్ద నోట్ల మార్పిడికి కౌంటర్లు ఉచితంగా ఏర్పాటు చేసుకోవచ్చని ఏఐకి తెలిపింది. కౌంటర్ ఏర్పాటు చేసుకోవడానికి ఏ ప్రైవేట్ బ్యాంకులైనా ముందుకు రావచ్చని ఆహ్వానించింది. కౌంటర్ ఏర్పాటు చేసినందుకు గాను కరెంట్ ఛార్జీలు కూడా వసూలు చేయబోమని, ఫ్రీగా స్థలం కూడా ఇస్తామని స్పష్టం చేసింది. విమాన ప్రయాణికులు కూడా నోట్ల మార్పిడికి ఇబ్బందులు పడుతుండటంతో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ అవకాశం కల్పించింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం వడ్డీ రేట్లపై పడింది. డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించింది ఎస్బీఐ. పాత నోట్లను మార్చుకునే క్రమంలో అన్ని బ్యాంకుల్లోనూ డిపాజిట్లు పెరిగాయి. సాధారణ స్థాయి కంటే బ్యాంకుల్లో 2,00,000 కోట్ల అదనపు నిధులు వచ్చి చేరాయి. ఈ నగదు వల్ల బ్యాంకులకు 5.75% వడ్డీ మాత్రమే లభిస్తుంది. దీంతో నష్టాలు మూటగట్టుకోకుండా ఉండాలంటే వడ్డీ రేట్లను సవరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
ఈ నెల 24 వరకు జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలను ట్యాక్స్ రద్దు చేస్తుంది కేంద్రం. ఇప్పటికే ఇన్నాళ్ళు అమల్లో ఉన్నా ఇవాళ అర్ధరాత్రితో అది ముగుస్తుంది. ఇప్పటికీ ఇంకా చిల్లర సమస్య తీరకపోవడంతో నవంబర్ 24 వరకు దీన్ని పొడిగించింది కేంద్రం. చిల్లర కోసం ఇబ్బందులు, టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మోడీ హామీ ఇచ్చినట్టు డిసెంబర్ 30 తర్వాత నోట్ల కష్టాలు తీరిపోతాయంటే లేదనే సమాధానం ఎంచుకోండి. రద్దు చేసిన నోట్ల స్థానంలో కొత్త నోట్లు పూర్తిగా అందుబాటులోకి రావడానికి, సామాన్య నోట్ల కష్టాలు తీరడానికి మరో 6 నెలల సమయం పడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. పాత వాటి స్థానంలో కొత్త నోట్లు ప్రింట్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుందని, అప్పటి వరకు జనాల కష్టాలు తీరే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారీగా నగదును అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. కొత్త నోట్ల ముద్రలను వేగవంతం చేసింది. ఇందుకోసం 3 ప్రింటింగ్ ప్రెస్లను ఉపయోగిస్తోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్లో 2000 రూపాయల నోట్లను, బ్యాంక్ నోట్ ప్రెస్ ప్రింటింగ్ ప్రెస్లో 500 రూపాయల నోట్లను, నాసిక్ ప్రెస్లో 100, 50, 20 రూపాయల నోట్లను ముద్రిస్తోంది. వీటన్నింటినీ ప్రజలకు త్వరగా అందేలా కసరత్తు చేస్తోంది కేంద్రం. బ్యాంకుల్లో సరిపడా నిధులు ఉన్నాయని స్పష్టం చేసింది ఆర్బీఐ. అవసరం లేకపోయినా డబ్బు డ్రా చేసుకుని దగ్గర పెట్టుకోవద్దని ప్రజలను కోరింది. 2 నెలల ముందు నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చినందువల్ల ఇప్పుడు ఏ సమస్య లేదని తెలిపింది. డబ్బు కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది ఆర్బీఐ. డబ్బు కోసం గంటల తరబడి బ్యాంకులు, ఏటీఎంల వద్ద పడిగాపులు కాస్తుండటంతో ఈ ప్రకటన చేసింది ఆర్బీఐ. మరోవైపు నోట్ల మార్పిడి కోసం బ్యాంకులకు వస్తున్న వారి సంఖ్య తగ్గిందని చెబుతున్నారు అధికారులు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ఇవాళ కూడా పార్లమెంట్ను కుదిపేసే అవకాశం ఉంది. 500, 1000 నోట్ల రద్దు వ్యవహారంపై నిన్న సభలో విపక్షాలు భగ్గుమన్నాయి. సభ ప్రారంభమైన దగ్గర నుంచి విపక్షాలు ప్రభుత్వంపై ఎదురుదాడి దిగాయి. రాజ్యసభలో విపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్ద నోట్ల రద్దు అంశంపై చర్చించాల్సిందేనని డిమాండ్ చేశారు. పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నిసార్లు చెప్పినా ఎంపీలు వినలేదు. ప్రధాని మోడీ సభకు హాజరు కావాల్సిందేనని, చర్చలో పాల్గొని సమాధానం ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఇవాళ కూడా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేందుకు ప్రతిపక్షాలు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. తక్షణమే బ్యాంకులు, పోస్టాఫీసులలో తగినంత డబ్బును సామాన్యులకు అందుబాటులో ఉంచాలన్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. డబ్బు కొరతను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని ఆర్బీఐ ఆఫీసును ముట్టడించారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు కేజ్రీవాల్.